నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వద్ద 272,540 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందించారు. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సహాయం అందించిన వారిని అభినందించారు. చాలా నష్టపోయారు. భగవంతుని దగ్గర వల్ల అది వైద్యం కాబట్టి అది పూర్వం పరిస్థితి తీసుకోవడం కోసం ప్రభుత్వం అన్న చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాంతంలో మన జిల్లాలో మనకు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి, ఒక నర్సింహపట్నం, ఒక ఎలమంచి. వీరికి కూడా స్పందించి మేము కూడా నష్టపడే నష్టం భాగస్వామ్యం ఉంటాం అని చెప్పి వాడు కూర్చుని మరి శాంతి ఇవ్వాలని డిసైడ్ చేశారు. తీసుకొని వాళ్ళు వాళ్ళని డిసైడ్ చేసి నష్టపోయినటువంటి ప్రాంతానికి ఆ పెద్దలకి సహకరించాలని చేతితో నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి మున్సిపాలిటీ అంటే సభ్యులు ఉంటారు, స్వయం సహాయక సంఘాలు ఉంటాం. మీరేమో నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారు 15,000 మంది ఉన్నారు సభ్యులు. ఏమంటా ఏమనుకున్నట్టు ఒక మంచి మనసుతో ఒక్కొక్క సభ్యురాలు 10 రూపాయలు